క్రోధినామ నామ సంవత్సరంలో కర్కాటక రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు రాజ్యపూజ్యం అవమానం రెండు కూడా సరి సమానంగానే ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమంలో శని భాగ్యంలో రాహువు తృతీయంలో కేతువు ఈ గ్రహ సంచారం వలన శరీర మానసిక ఆరోగ్యత విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది అష్టమంలో శని వలన కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించుకొని ప్రయాణం చేయడం చాలా మంచిది అలాగే భార్యాభర్తలకు అనుకూలమైన సమయము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క దంపతులు భార్యాభర్తలకి అనుకూలమైన సమయం అనేది ఇప్పుడు ఏర్పడుతుంది వినోద విహారాలు బాగా చేస్తారు అంటే అనేకమైనటువంటి దర్శనాలు వెళ్తూ వెళుతూ ఉంటారు అలాగే కర్కాటక రాశి యొక్క స్త్రీలకు ఏకాదశంలో గురుగ్రహ సంచారం చేత కార్యసిద్ధి ధనలాభం అనేది ఏర్పడుతుంది ఏకాదశంలో బృహస్పతి వలన స్త్రీలకు కార్యసిద్ధి అలాగే ధనలాభం అనేది ఏర్పడుతుంది ఏ కార్యమైతే తలపెట్టారో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయపరుచుకుంటారు ఈ కర్కాట కర్కాటక రాశి యొక్క స్త్రీలు అలాగే వీరి అదృష్ట సంఖ్య రెండు అలాగే ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణము అలాగే శివారాధన దైవాలయ సందర్శనలు చేసుకోవడం అత్యంత శుభప్రదం